తారానగర్లోని విద్యానికేతన్ స్కూల్లో పతాంజలి యోగా సమితి భారస్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ఇంటిగ్రేటెడ్ యోగా శిబిరాన్ని నిర్వహించారు. పతాంజలి యోగా పీఠ్ జాతీయ అధ్యక్షులు పూజ్య డాక్టర్ పరమార్థ దేవ్ పర్యవేక్షణలో కొనసాగిన ఈ శిబిరంలో శేర్లింగంపల్లి పరిసర ప్రాంతాలకు చెందిన యోగా ప్రియులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శిబిరార్థులచే వ్యాయామ ఆసన ప్రాణాయామాలు చేయించిన స్వామీజీ పలు ఆరోగ్య నియమాలను సూచించారు. రోగరహిత జీవనం యోగాతోనే సాధ్యమని అన్నారు. రోజువారీ జీవితంలో ఆహార జల నిద్ర నియమాలు విధిగా పాటించాలని అన్నారు. మనం తీసుకునే ఆహారంలో పాలు పెరుగు వెన్న నెయ్యి ఆకుకూరలు కాయగూరలు పండ్లు చేర్చాలని సూచించారు. భారతీయ జీవన విధానం ఋషి పరంపర విశ్వవ్యాప్త ప్రాచుర్యం పొందటం శుభసూచకమని అన్నారు. శిబిరం జరిగింది పరమపూజ్య స్వామి రామదేవ్ గారి యొక్క భారతీయ సంస్కృతి ఏ విధంగా అయితే 75 సంవత్సరాల్లో స్వతంత్రం వచ్చినాక దేని కొరకైతే మనం స్వతంత్రము మన పూర్వీకులు స్వతంత్రం అంటే ఏంటిది అనేది నిజమైన భారత సంస్కృతి సనాతన ధర్మాన్ని స్థాపించుకు కొరకే మనం స్వతంత్రం పొందడం జరిగింది. దానిలో భాగంగా యోగాని తెలంగాణ ప్రాంతంలో ప్రతి గ్రామానికి పేర చేయాలన్నదే పతాంజలి యోగపీఠ యొక్క ముఖ్య ఉద్దేశము. దాంతో దానిలో భాగంగా ఆయుర్వేదాన్ని స్వదేశీ విధానాన్ని ఒక ఆదర్శ తెలంగాణను తయారు చేయాలన్నది మన యొక్క సంకల్పము. దీనిలో భాగంగా ఆత్మనిర్భర్ భారత్, ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే అనుకునేవి సాధించుకోగలుగుతాము. దానికి తోడుగా మన విద్యా విధానంలో కూడా చాలా మార్పులు కావాలి. కేంద్రము దానికి అనుకూలంగా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంకా ముందుకు పోవాలంటే మన యొక్క సనాతన మరియు ఆధునిక విద్య రెండు సంఘటితంగా పోయేటప్పుడే మన యొక్క భావి తరాలు ఆరోగ్యంగా ఆనందంగా సుఖంగా మంచి సమాజాన్ని తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానిలో భాగంగా ఈ యొక్క భారతీయ శిక్షా బోర్డుని కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతితో పరమపూజ్య స్వామీజీ దానికి చైర్మన్గా ఉంటూ తెలంగాణ ప్రాంతంలో కూడా భారతీయ శిక్షా బోర్డుని అనేక స్కూళ్ళలో వచ్చే సంవత్సరంలో స్థాపించడానికి పర్మిషన్ స్టేజ్లో ఉంది. వచ్చే సంవత్సరం ఇక్కడ భారతీయ శిక్షా బోర్డు ద్వారా విద్యా విధానం కూడా పాటించడానికి అవకాశం ఉంటుంది. అనేక రోగం సే దుర్వ్యసనం సే దుర్గుణం సే ఆర్ విశ్వ యుద్ధ సే యది బచానా హై తో హమారీ జో ఋషి పరంపర హై యోగ అధ్యాత్మ ఆయుర్వేద కి పరంపర హై ఉస్కో ఆత్మసాత్ కర్కే హి హమ్ సంపూర్ణ ఆత్మ కళ్యాణ సే విశ్వ కళ్యాణ కి పావనీ పరంపర కా నిర్వహన కర సకతే హై. హమారే परम पूज्य योग ऋषि श्री स्वामी जी महाराज के मार्गदर्शन में पूरे भारत में जो एक बहुत बड़ा अभियान भारत स्वाभिमान पतंजलि योग समिति, महिला पतंजलि योग समिति, युवा भारत, किसान सेवा समिति, सोशल मीडिया के माध्यम से हर प्रांत में, हर जिले में, हर गांव में एक जन जागरूकता का, जन अभियान का, जन कल्याण का कार्य किया जा रहा है, जिसमें यह तेलंगाना की भूमि यहाँ हैदराबाद जो विशेष रूप से बहुत ही यशस्वी कार्य कर रहा, हमारे बहुत ही यशस्वी राज्य प्रभारी श्रीधर राव जी के माध्यम से, आदरणीय हमारे कृपाकर जी के माध्यम से, आदरणीय शिव कुमार, शिवडो जी, अशोक जी और पूरी टीम सबकी एक बहुत बड़ी यहाँ सेवा है. यदि योग को हम घर घर पहुँचाते हैं, आज छोटे छोटे बच्चों को भी इतने गंभीर रोग हो रहे हैं, मानसिक रोग हो रहे हैं, शारीरिक रोग हो रहे हैं, जिसका मॉडर्न मेडिकल साइंस में कोई उपचार नहीं है. उनको SLEMS ऑटोमेन डिजीज जैसी समस्याएं, उनको टाइप 1 डायबिटीज जैसी समस्याएं हो रही हैं. एक ही उपाय है, हमारी वैज्ञानिक जो रीति है योग यज्ञ और सादा जीवन, उच्च विचार, सात्विक आहार, जिससे हम अपने संस्कारों को अच्छा कर सकते हैं, घर परिवार को नशा से मुक्त कर सकते हैं, समाज को नशे से मुक्त कर सकते हैं, युवाओं को, युवतियों को गलत रास्ते से जाने से उनको बचा सकते हैं. भारतीय ऋषि परंपरा को, परम गुरु स्वामी जी महाराज के योग आयुर्वेद के साथ स्वदेशी की जो बहुत बड़ी एक संकल्पना और बहुत बड़ा एक अभियान आरंभ किया है, जिससे हमारे मल्टीनेशनल कंपनियाँ जो हमारे देश को कमजोर बना रही हैं, वो सारा प्रॉफिट यहाँ से लेकर के विदेशों में ले जा रही हैं. हमको अपने भारत को समृद्धशाली, वैभवशाली, आत्मनिर्भर, स्वावलंबी बनाना है तो स्वदेशी का जरूर
आप साथ करना पड़ेगा, स्वदेशी के साथ आगे बढ़ना पड़ेगा। और लॉर्ड मैकाले ने जो हमारे गुरुकुली शिक्षा में हमारी सनातन पुरातन वैदिक परंपरा को तोड़ने का काम किया था, उस कालिक को पोतने का, जो जो है उसको साफ करने का, उसको क्लीन करने का भारतीय शिक्षा बोर्ड ने वह कार्य किया है। अब पूरे देश में वही प्राचीन विद्या का अर्वाचीन ढंग से, वैज्ञानिक ढंग से उसको पढ़ाने का कार्य होगा। बहुत जल्दी यहाँ पूरे तेलंगाना में भी उसका हमारे संपूर्ण राज्य प्रभारियों और यहाँ की सरकारों से मिलकर के उसको बहुत जल्दी लागू किया जाएगा, जिससे हमारे धीमान बन सके और चरित्रवान करने हम।